పెట్టాలంటే రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్ మార్కెట్లు, డిపాజిట్లు లాంటి అనేక మార్గాలున్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలంటే కొందరికి భయం. ఇక స్టాక్ మార్కెట్లు రిస్క్తో కూడుకున్నవి కావటంతో భద్రత కోరుకునేవారు బంగారాన్ని పెట్టుబడికి మంచి మార్గంగా ఎంచుకుంటారు. ఎందుకంటే బంగారం రేటు దారుణంగా పడిపోవడం అంటూ ఉండదు. అసలు బంగారానికి విలువను ఎవరు నిర్ణయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి బంగారం ధర ఎలా నిర్ణయమవుతుందో తెలియదు. ఆర్బీఐ లేదా అంతర్జాతీయ సంస్థలు వాటి ధరలను కాలానుగుణంగా నిర్ణయిస్తాయేమో అనుకుంటారు, కానీ అలాంటిదేం లేదు. పుత్తడి ధరను ఏ సంస్థ కూడా నిర్ణయించదు. పసిడిని వెలికితీసి శుద్ధీకరించేందుకు అయ్యే ఖర్చు, శ్రమ, సమయాన్ని బట్టి దాని ధర నిర్ణయం అవుతుంటుంది. కానీ బంగారం నిల్వలు తక్కువగా ఉండి దానికోసం ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఉత్పత్తి చేసేందుకు అయిన వ్యయం కంటే చాలా ఎక్కువ ధర పలుకుతుంది. ఇతర లోహాల్లో బంగారం విరివిగా దొరక్కపోవటంతో దాన్ని కొనుక్కునేందుకు తీవ్రమైన పోటీ ఉంటుంది. దాంతో అనాదిగా బంగారానికి ఇతర లోహాల కంటే ఎక్కువ ధర ఉంటుంది.